अपन पे जो हार्ट डालता है अपन उसकी फाड़ डालता है పువ్వులు ఎందుకు పంపించావని అడిగింది. దానికి అన్నయ్య ఏమన్నారో? అందాన్ని ఆరాధించకపోవడం పాపం. నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఇది ఎప్పటి నుంచో నీకు చెప్పాలనుకుంటున్నాను తెలుసా? ఫార్మసీ అమ్మాయి బాగుంటారు, ఫిజిక్స్ అబ్బాయి బాగుంటారు, మ్యాథ్స్ లెక్చరర్స్ బాగుంటారు. డ్రాగింగ్ నో ఛాన్స్. బట్ ఎ మ్యాన్ సాటిస్ఫైయింగ్ ఎ వుమన్ ఇస్ ఎ మిత్. ఆర్ ది ప్యార్ వేర్ నా షురూ మే హోతా హై, ఉస్కే బాద్ తో సే ఫార్మాలిటీస్ హోతీ హై. ఆర్ అగర్ గల్తీ సే షాదీ. లేడీస్ షాపింగ్ వెనక పెద్ద సీక్రెట్ ఉంది. ఇదొక సైకాలజీ మ్యాటర్. ఏంటంటే మా ఇష్టం వచ్చినట్టు మేముంటానికి మాకున్న ఓన్లీ ప్లేస్ షాప్. చిన్నప్పుడు మనకి స్కూల్లో పెన్సిల్ ఇస్తారు, మనం తప్పు రాసినా చెరిపి మళ్ళీ రాసుకోవచ్చు. అదే మనం పెద్దయ్యాక పెన్ ఇస్తారు, దిద్దుకునే అవకాశమే ఉండదు. అవన్నీ పెళ్లి తర్వాతే అని చెప్పానా? నేను చెప్పానా? నీకు చెప్పానా? గుర్తుపెట్టుకో, నీకంటే తోపెవడు లేడిక్కడ. నీకేదనిపిస్తే వచ్చి. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ఎక్కుతారు కదా? అవును. మరి అమ్మాయి కనపడినప్పుడు అమ్మాయిల జీవితానికి హానికరం అని ఎక్కడా ఎందుకేరు? షూస్ ఎక్కడ ఉండాలి? స్టాండ్ లో ఉండాలి. సాక్స్ దండె మీద ఉండాలి. అండర్ వేర్ ఎక్కడైనా ఉండదు. నువ్వు కంట్రోల్ లో ఉండాలి. కరెక్ట్. నువ్వు చాలా మంచి వాడిరా, కాస్త ఆవేశం ఎక్కువ. శనివారం వస్తా అన్నారు, శుక్రవారం వచ్చారేంటి? స్టేషన్ లో పడుకొని రేపు పొద్దున్న వస్తాను. అయ్యో నా ఉద్దేశం అది కదండి. కోపడకండి, రండి. ఎక్కడ పడిపోయింది? Want to hear the most annoying sound in the world? Hedonism. Hedonism. Kontha kalame love ba untundantave ada cut ga cheppu ade picchodu venuvu. One phone call please. No money. Go go. Jhand fakir suar ki aulad mar ja sale kamine. Thank you baby. అలాగే ఏదో మాట్లాడు. మాట్లాడు. మధ్యాహ్నం బిర్యానీ ఎలా ఉంది? బోన్స్ అన్ని నా ప్లేట్ లోనే ఉంది. నేను ఇప్పుడే ఆడితో మాట్లాడొస్తాను. ఏం చేస్తాం అమ్మాయిలో? జెన్యున్ గా లవ్ చేయడం తప్ప మాకు ఇంకేం తెలుసు? ఎలా ఉంది? అరే ఇయ్యారేపు ఎవరిని చూసినా ప్రేమ. ఇదో ఫోక్ అయిపోయింది. ఏంది ప్రేమ లేకపోతే బతకమా? ప్రేమ లేకపోతే పెరగమా? మేమంతా బతుకుతలే, మేమంతా పెరగలే. మనలాంటి వాళ్ళు దక్కాలంటే ఎవరికో బీభత్సంగా రాసుండాలి. ఈ చదువులో అవి నవలో కావడం లేదు. పైగా ఒంటరిగా నిద్ర కూడా పట్టట్లేదు. పనిచేస్తే నాకు చెమట పడుతుంది. చెమట అంటే నాకు చెర. పేరేంటండి? చెప్పను. ఫోన్ జెండర్ అయినా చెప్పండి, మేలా ఫీమేలా? మా అమ్మ అప్పుడే చెప్పింది, గుంటూరు ఒక పిల్లోని చూశాను, పొడిక తెల్లగా అందంగా ఉంటాడు పెళ్లి చేసుకోమని. గట్టిగా పెద్ద పొడిగిలా కూర్చొని చేయడానికి బయలుదేరి వచ్చాను. ఆ పిల్లుని మత్తుంది, స్టైల్ ఉంది మహేష్. ఆ పిల్లుని వైబ్రేషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఒక అమ్మాయితో లవ్ లో పడి ఉండాలి. కానీ మీకోసం తాజ్ మహల్ కట్టించాలి. పిచ్చి మీకే ఉండాలి, ట్రీట్మెంట్ మాకే ఉండాలి. ఎన్నిసార్లు చెప్పాలరా మగడా, నువ్వు నాకే కాదు ఈ ఊళ్ళో తిరుగుతున్న ఫారెన్ అమ్మాయిలందరికి కూడా నచ్చేసావు. అప్పుడే సోనియా గారితో వీడియో గేమ్ ఆడుతుంటే వీడియో గేమ్ కాదే వీడియో కాన్ఫరెన్స్ ఏదో ఒకటి. ఆ తర్వాత ఏంటి వెంకటేశ్వర్లు? వెంకీ ఇస్ జస్ట్ వెంకీ. సారీ వెంకీ. బీపీ అంటే ఇదా సిద్ధు? దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైం. అవన్నీ పెళ్లి తర్వాతే అని చెప్పానా? నేను చెప్పానా? నీకు చెప్పానా? నన్ను లవ్ చేస్తున్నావని, పెళ్లి చేసుకుంటావని ఇలాంటి టాపిక్స్ వెళ్ళావనుకో అస్సలు మాట్లాడరు. నువ్వు నచ్చే ఛాన్సే లేదు. లేదనుకో. ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పు. నాలో నీకు నచ్చిన విషయం ఏంటి? పద్మావతి పద్మావతి, నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి. అమ్మాయిలకు అబ్బాయి స్మార్ట్ గా ఉండడం కన్నా ఇన్నసెంట్ గా ఉంటేనే ఇష్టం. खाली पी मुझे मारोगे, जेल जाओगे और वो भी फ्री में. ऐसा जैसे मैंने तुम्हें पैसे दिए वैसे अगर मुझे मारने के कोई पैसे देता तो मैं समझती, लेकिन मुझे मारने के पैसे कौन देगा? मैं तो इतनी क्यूट हूँ. तुम्हें बोलने की बीमारी है. నేను ఏమంటానంటే ఆకలి ఎక్కినవాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు. నీ వయసు ఎంత?
22. నాకు 24 పర్లేదు. మా నాన్న అడిగితే తమ్ముడు లాంటి వాడివని చెప్పేస్తా.